రంగారెడ్డి జిల్లా చుక్కాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ది శూన్యమని ఆయన విమర్శించారు. కలవకుర్తి నియోజకవర్గం అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తారని కసిరెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ బడుగు బలహీన వర్గాలు దళిత గిరిజనులందరూ కూడా బాగుపడడానికి మంచి అవకాశం అని చెప్పేసి మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంటర్నేషనల్ స్కూలు ప్రతి మండలానికి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలకు చదువు చెప్పిస్తారని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2014లో ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్, కానీ ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కొన్ని కోట్లాది మంది కుటుంబాలు ఉంటాయి, అది నేను ఒప్పుకుంటాను. కానీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అని మాత్రమే అడుగుతున్నాను. అన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎవరు వచ్చినా కాంగ్రెస్ కూడా ఇవ్వలేదు. ఇస్తామని చెప్పి ఓట్ చేయించుకోవడానికి ప్రయత్నం చేయలే. 1వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి పీజీ వరకు చదువుకునే విద్యార్థులకు 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు పిల్లలకు ఇవ్వబడుతుంది. ఇండ్లు ఎంత మందికి వచ్చినా ఇండ్లు డబల్ బెడ్రూమ్స్ వచ్చినాయా, ఎందుకు వస్తాయి? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ బడుగు బలహీన వర్గాలు దళిత గిరిజ పెద్దపల్లి జిల్లా కనగర్తి గ్రామంలో స్థానిక